మా లవర్ ను వాటర్ ఫాల్స్ రమ్మంటే వేరే ఒకటి కూడా సినిమాకి పోయింది. మనం ఏం గుమ్మను ఉంటామా కింగ్ ఇక్కడ, నేను ఒకటే వాటర్ ఫాల్స్ కు పోతానా? వీడెవడో ఆవులు మేపుతున్నాడు, అవి నాటు పట్టిద్దాం. హౌ టు గో టు వాటర్ ఫాల్స్? ఇన్నాళ్ళకి మనకి ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం వచ్చింది, దుమ్ము లేపేద్దాం. వాట్ బ్రో? బ్రో నో బ్రో. అబ్బా, ఫస్ట్ అయిన మైనస్ మార్కులు. చి, అదే బ్రూనో బ్రోనో ఏదో ఒకటి దాని అందులో. హౌ ఐ ఉపయోగపడింగ్ యూ? హౌ టు గో టు వాటర్ ఫాల్స్ యూ చిల్లీ ఫెలో. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? యూ చిల్లీ ఫెలో. దట్ట గో స్ట్రైట్ డ్యారో నాగమ్మ తల్లి గుడి. దట్ ప్లేసు కుడి చేతి పక్క టర్నింగ్. గో స్ట్రైట్ నో స్పీడ్ డ్యారో వన్ బ్రేక్ కట్టు, ఆఫ్టర్ బ్రేక్ కట్టు వన్ చింత చెట్టు. దట్టు చింత చెట్టు కుడి చేతి వైపు టర్నింగ్. గో స్ట్రైట్ ఫుల్ స్పీడు డ్యారో వన్ చేపలు పట్టే సిరువు, చేపలు పట్టే సిరువు కట్ట పైన గంగమ్మ తల్లి గుడి. వెరీ పవర్ఫుల్ గాడు దండం దట్టు గాడు. ఇన్ను ఖాళీ నడక గో అన్ కట్టపైన డ్యారో వాటర్ ఫాల్స్. తమ్ముడు తెలుగా చెప్పాలి కదా, కలర్ చూసి వెస్ట్ ఇండీస్ అనుకునే. నువ్వు మాట్లాడేది తెలుగా ఇంగ్లీష్ కొత్త భాషారా? అర్థం కాకు నేనే చెప్పినాను. నేరు పోతే నాగం తల కూడా వస్తుంది, ఆడ కుడి చేతి వైపు తిరిగి నేరు పోతే బ్రేక్ కట్ వస్తుంది అనే దానికి పోవాలా? కట్ట పైన ఉంటే మళ్ళీ చెరువు వస్తుంది, చెరువు కట్ట మీద గంగమ్మ ఉంటుంది, కట్ట పైన నడిచిపోతే వాటర్ ఫాల్స్ వస్తుంది. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేనేదో ఇంగ్లీష్ స్టైల్ గా ఉంటుంది అన్నమాట. నువ్వు నాకన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు, ఇంకోసారి కానీ ఇంగ్లీష్ మాట్లాడినావనుకో ఐ సంపింగ్ యూ. ఐఎమ్ గోయింగ్ యూ. ఇంగ్లీష్ మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం చేసుకోలేరు. ఏందో ఈ జనాలు. అయ్యో కళ్ళ జోడు కూడా విరిగిపోయింది. బ్రో బ్రో బై పడిపోయింది బ్రో, కమాన్ బ్రో. అమ్మా బ్రో బిగ్ గాయం బ్రో. ఈ గాయం పెట్టే బాధ కన్నా నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ సరే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నది. మాట్లాడడం లేదు తమ్ముడు, గాయించుండు ఉండు. దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ కూడా లేదు. నా కాలు ఇంకా పురుగులు తినేయాల్సిందేనా? ఒక్క నిమిషం తమ్ముడు. కూర్చు తమ్ముడు. ఏంది అది? దీన్నే రక్త కంటాక్ అంటారు. ఇలాంటి గాయాలకి బాగా పనిచేస్తుంది. ఇరుపు రంగు మచ్చలు ఉన్నాయి చూసినావా, దీనివల్ల ఆ పేరు వచ్చింది దానికి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, ఇలాంటి మచ్చలు ఉండేవి లేనివి. ఇలాంటివి దీనికి బాగా పనిచేస్తాయి. ఇటు తినేస్తానైతే ఆకులు తినే దానికి నువ్వేమైనా మేకవా? దీని రసం దీని పైన పోయాలా? దాని పిండే దానికి ఎంత కష్టపడుతున్నావు, ఇటీ కంటలు చూడు. రసమో తెల్లేదా? ఆకులో నుంచి రసం తీయడం అంటే అన్నంలో రసం వేసుకుని తినంత ఈజీ కాదు. వారంలో తగ్గిపోతుంది. అవును మేపతో టాడక్ తినవాడు అనుకున్నానా? ఇదంతా నీకడి తెలుసు ఆయుర్వేద రతముడు. మనకి ఏచిన ఆరోగ్య సమస్య వచ్చిన హాస్పిటల్ దగ్గర పరిగెత్తాం. మనకి కెమికల్ టాబ్లెట్లపై నమ్మకం ఉంటుంది, కానీ సహసిద్ధమైన మొక్కల పైన ఉండదు. అందుకే టాబ్లెట్లు ఏ విధంగా తొందరగా ఎక్స్పైర్ అయిపోతుందో మన లైఫ్ కూడా అదే విధంగా ఎక్స్పైర్ అయిపోతా ఉంది. నేను ఆయుర్వేదం మొత్తాన్ని నేర్చుకోమని చెప్పలా. మన వంటింట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు, మన పరిసరాల నుండి ఈ మొక్కలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి తెలుసుకున్నాం అనుకో, చిన్న చిన్న సమస్యలకంతా హాస్పిటల్ దాకా బాగుంటుంది. మీలాంటి యూత్ ఇదంతా నేర్చుకోవాలా. సరేనా? సరేనా.